కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్లతో కలిసి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన ముంపు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి వరద బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయక సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా గడిచిన 5-6 రోజులుగా కురుస్తున్న వర్షం నిన్న సాయంత్రం నుంచి కాస్తంత తెరిపించినప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. దీంతో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కేటీఆర్ ఆదేశించారు. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలోని నయంనగర్ సమ్మయ్య నగర్లో పరిస్థితిని కేటీఆర్ పరిశీలించారు. సమ్మయ్య నగర్లోని స్థానికులతో మాట్లాడారు. వారికి ధైర్యం ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. డ్రైన్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం గమనించాలని, ఇళ్లలోకి మీరు చేరడం ఇతర ఇబ్బందుల సంగతి కూడా తెలుసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, కాలనీ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడే అలాగే ఉండే స్థానికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తరపున కార్పొరేషన్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ వెంట ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేలు పరిశీలించిన వారిలో ఉన్నారు. డ్రైన్ కడతాం, చేస్తుంటాం. వాళ్ళకు ప్రాణ నష్టం కాలేదు, అది ముఖ్యం. ఒక్కటి ముఖ్యం, సర్టిఫికెట్లు మళ్ళీ తెచ్చుకోవచ్చు, అన్ని తెచ్చుకోవచ్చు మళ్ళీ, కానీ వాళ్ళకి నష్టం జరిగేది చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం